తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అంటే సందేహమేననే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఓవైపు ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుపుతో సదరు సీఎం ఉక్కిరి బిక్కిరవుతూ కమలం పార్టీని తెలంగాణలో వికసింపకుండా చేయడం కోసం ఎంత చేయాలో అంత చేసేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు. ఆ క్రమంలో గులాబీ బాస్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పదాన్ని ఎలా వాడుకున్నారో, సేమ్ టు సేమ్ అలాగే రానున్న ఎన్నికల్లో బీజేపీ పదాన్ని వాడుకోనున్నారనే ఓ చర్చైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే హల్చల్ చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసి అధికారాన్ని అందుకోవడం కోసం స్క్వెచ్ వేసింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టారు, చుడుతున్నారు కూడా. ఇంకోవైపు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీని ప్రజల్లోకి కాంగ్రెస్ గుర్రంలా పరిగెట్టిస్తున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం తెలంగాణపై దృష్టి సారించి తెలంగాణ తెలంగాణ అంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. ఇన్ని పార్టీల నడుమ, ఇంతమంది కీలక నాయకుల నడుమ రాజన్న కుమార్తె జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుందా, వాళ్ల మనస్సులు గెలుచుకుంటుందా, తెలంగాణ ప్రజలను తన వైపు తిప్పుకొని వారి ఓట్లతో అధికార పీఠాన్ని ఈ జగనన్న వదిలిన బాణం హస్తగతం చేసుకుంటుందా అంటే సందేహమే అనే సమాధానం ఆ పార్టీలోని కీలక నేతల నుంచే వస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అంతగా స్పందన రావడం లేదు. మరోవైపు మీడియా కూడా ఆమె పాదయాత్రను సైతం సరిగ్గా కవర్ చేయడం లేదు. ఇంకోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ టార్గెట్ గా వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల చేపట్టిన పాదయాత్రలో ఆమె ప్రసంగాలకు సదరు అధికార పార్టీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. అందుకు తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో మార్చి 30వ తేదీన చోటు చేసుకున్న తాజా సంఘటన ఉదాహరణ. ఇలాంటి ఉద్రిక్త వాతావరణాల్లో పోలీసుల జోక్యం తప్పనిసరి అవుతోంది. అలా అయితేనే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. ఇలాంటి వేళ ఇలాంటి పరిస్థితి ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక పరిస్థితులు ఎలా ఉంటాయో అని లోటస్ పాండ్లోని పార్టీ వర్గాల్లో ఓ చర్చ అయితే ఆందోళనగా సాగుతోంది. ఇవన్నీ దాటుకొని వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణం నేరుగా ప్రజల గుండెల్లో గుచ్చుకుంటుందా అనే ప్రశ్నకు రానున్న ఎన్నికల్లో ప్రజా తీర్పే సమాధానం అవుతుందన్నది మాత్రం సుస్పష్టం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.